తెలియదు ఆయన అని చెప్పాడా. నేను ఇవ్వదలుచుకునేది ఏదో మీరు తెలుసుకున్నంత వరకు ఆయన వల్ల ఏ మనకి ఎందుకమ్మా ఆయన ఇస్తే మాత్రం ఆయన ఇచ్చేది ఇస్తాడు పోపలా తాపత్ర పత్రం అడాడు ఇచ్చేది ఇస్తాడు మనకి కావాల్సింది మనం అడగటం మనం అడుగుతూ ఉంటాం చాలు. ఆయన వదలుచున్నదే ఆయన మనకి చెప్పాల రహస్యం పెట్టుకున్నాడు పెట్టుకో మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు చెప్పకపోతే మాకేందంటారు. దీంట్లో ఉండేటువంటిది ఏంటంటే ప్రేమ. ఇంత ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే అల్లా ఉండే ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. ఆయన మనకి ఇవ్వటం అవి ఏం చూసిస్తున్నాడు ఆయన మనం ఒకరి దేశం. ఈ లోపల ఏదో ఒక చిన్న పని మనం చేయలేదు చేస్తున్నారా మనం మాకేం చేశాడు బాబా అప్పుడు చేశాడని వీలైతే బాబా మాకేం చేశాడు నేను సత్యంగానే పోయి బాగుపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు సత్యంగానే బాగుపోతే ఆయనకేమైనా ఉరిగిపోయిందా నువ్వు అగరబత్తి తిప్పకపోతే ఆయనకి ఏమైనా ఇదైందా నువ్వు టెంకాయ కొట్టకపోతే ఏమైనా అయిందా ప్రేమ లేదు కృతజ్ఞత లేదు అంటే ఈ ప్రేమను పెంచుకునేటువంటి మార్గమే ఇది మొత్తం. ఆయన ఇవ్వటాను మనం అడగటం ఇవంతా కూడా మనకి నేను చాలాసార్లు ఇచ్చే ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఒక్కొక్కసారి నిజంగా మనకు అవసరమైనవే అడగం అవసరం లేనివి కూడా అడుగుతాం. అడగటం అనేటువంటి ఒక తమాషా ఒక సరదా ఉంది ఒక పిల్లలు ఉంది ఒక కిక్ ఉంది పిల్లలు ఉన్నారు సింపుల్ గా అడుగుతుంటారు అన్నమాట బదారికపోతే నాకు నాకు హ్యాట్ కనిపించవా నాకు ఈ డాల్ కనిపించవా అంటారు. ఓకే నీకు డాల్ కనిపించవని కూడా భావిస్తారండి వాళ్ళు ఆడుకొని పెట్టుకోరు అంత ప్రాణం తీసి కనిపించే వాటి అడగటంలో ఏంటి పేరెంట్ పట్ల ఫాదర్ పట్ల ఉండండి అఫెక్షన్ మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అట్లా మనం ఏం చేస్తాం అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఆలోచించి మొన్న నేను కొనిచ్చాను నువ్వేం ఆడుకోలేదు నీకేం కొనిచ్చాను పా ఇది గత పెద్ద ఆట అయిపోయింది నీకు ఇక్కడ అడుగుతావు వాడికి ఏం వాడుకో అక్కడ బారేస్తావు తప్పది ఆ అడిగితే మనం ఇవ్వటంలోనే అది ఫిల్ఫిల్ అయిపోయింది వాడు ఆడుకోవటంలో కాదు ఉండేదాన్ని మనకుంది ఆ దాని యొక్క వాల్యూ అది ఎంత ఎన్ని డాలర్స్ ఆ దాని యొక్క వాల్యూ ఏంటి అనే విషయం మనకి తెలుసు పిల్లలకు తెలియదు అది వాళ్ళకి కావాల్సింది మా ఫాదర్ ని మా అమ్మని నన్ను అడుగుతాను మా మమ్మీ నాకు ఇస్తుంది ఆ ఇవ్వటంలోనే వాళ్ళకి లోపల సాటిస్ఫాక్షన్ అది మనం అర్థం చేసుకున్నప్పుడు కూడా కిట్టం నేను $100 ఇట్ ఈస్ అంటా అన్నా అవసరం లేదు వాళ్ళకి ఆ ఇన్ని డాలర్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ $100 మనం అడిగారంటే ఇది నాటి గుడ్ పేరు ఎందుకంటే ఆ అడగటంలో వాడు మా నాన్న నాకు అడిగింది ఇస్తాడు అని అడగటంలో దాన్ని ఇన్ని రాలసి పెట్టాను మీరు కొనలేరు ఆ ట్రస్ట్ నే అల్లాన్ని అట్లా మనం బాబా నుండి అడుగుతుంటాం ఆయన ఇస్తుంటాడు మళ్ళీ అడుగుతుంటాం అది ఇదంతా కూడా నా ప్రేమ అనే ప్రిన్సిపల్ మీద పోతుందండి. దీనికి ఏం రూల్స్ లేవు నువ్వు ఇవి చేసినందు వల్ల బాబా అది ఇస్తాడనే దానికి ఏం లేదు. మనల్ని ఆయన ఎందుకు ఎందుకు మనల్ని లవ్ చేస్తున్నాడు ఎందుకు మనల్ని నిద్రిస్తున్నాడంటే ఆయనే చెప్పాడు అని నాకు అల్లా కొంతమంది నాకు అప్పచెప్పాడు భగవంతుడు నాకు కొంత అప్పచెప్పాడు వాళ్ళకి బాగోగు నేను చూసుకోవాలన్నాడు అంతే. మన పిల్లలు మనం ఎందుకు చూసుకుంటాం పక్కన పిల్లకి ఎందుకు చూసుకో పిల్లలు మంచివాళ్ళనా చెడ్డవాళ్ళకి చూసుకోవా మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా చూసుకుంటాం ఎందుకంటే మన పిల్లలు కనుక అట్లాగే బాబా కూడా మనం ఆయన పిల్లలు కనుక మనం చూసుకుంటాం ఆయనకి ఏమీ చెప్పలా దానికి వాడు మహాసాధకుడు కనుక వాడు నిరంతరం కూడా సత్సంగానికి పోతాడు కనుక రెగ్యులర్ గా సత్సంగానికి పోతుంటాడు కనుక ఇవే చెప్పలాయన నా వాడి కనుక అసలు అంతకంటే గొప్పదే ఉంది అది కానీ నిజంగా మనకు అర్థమైతే సత్సంగాన్ని వదిలిపెట్టాం బాబాను వదిలిపెట్టాం బాబా జాస్తనే బాబా ఊసిని వదిలిపెట్టాం దానికి మించినటువంటి వేదాంతం లేదు ఫిలాసఫీ లేదు ఏది లేదు అవగాహన లేదు ఆ ప్రేమ